Hello friends, welcome back to my channel Bangartalli. Ella unnarandi andaru baagunnara? Nenu Bangartalli kuda baagunnamu. Bangartalli chustundi. First andarki happy Holi andi. And rangulato mancha happy ga celebrate chesukovalani korukuntunnanu. Kani celebrate chesukune mundu corona gurinchi kuda drushtilo pettukondi. అంటే ఇంకా అది వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకోండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి హిందూ సంప్రదాయంలో హోలీ అంటే ఎలా వచ్చింది అనేది నాకు తెలిసిన ఒక స్టోరీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే హిరణ్యకశిపునికి ఒక ప్రహ్లాదుడు అని కొడుకున్నాడు కదా. హిరణ్యకశిపుడు ఏంటంటే గాడ్స్కి వ్యతిరేకంగా వాళ్ళని అంటే వాళ్ళందరినీ చంపడానికి చూస్తూ ఉంటాడు. నేనే దేవుణ్ణి, అందరూ నాతోనే నా పేరే నా జపం చేయాలి అని కొట్టుకుంటాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం ఏం చెప్తాడంటే విష్ణువు యొక్క నామంను అంటే విష్ణునామంనే జపిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశిపునికి నచ్చదు. నచ్చక అతనికి అతన్ని చంపడానికి ఏంటంటే కొన్ని శిక్షలు వేస్తాడు. ఏంటి అంటే ఫస్ట్ కొండ నుంచి తోసేస్తాడు. కానీ అతను విష్ణుమాయ వల్ల కాపాడబడతా ఉంటాడు. తర్వాత ఏనుగులతో తొక్కిస్తాడు, అయినా అతను బ్రతుకుతాడు. ఇంకా అతను విసిగిపోయి ఏం చేస్తాడంటే లాస్ట్కు వాళ్ళ సిస్టర్ అంటే హిరణ్యకశిపుని సిస్టర్ పేరేంటంటే హోళిక, ఆమెను ఏం చేస్తాడంటే ఆమెను పిలిపిస్తాడు. పిలిపించి నేను ఎన్ని శిక్షలు విధించినా ప్రహ్లాదుడు చావడం లేదు, ప్రహ్లాదుడు ఇట్లా విష్ణు నేమ్తోనే విష్ణునామమే జపిస్తూ ఉన్నాడు, సో అందుకని ఆయనను చంపాలి అంటే నేను అగ్నిలో దహనం చేస్తాను ఆయనని. కాకపోతే నువ్వేం చేయాలి అంటే నేను నీకు నా మాయా కంబలి ఇస్తాను, దానివల్ల నీకు అగ్నిశిఖలు నీకు అంటుకోవు, ప్రహ్లాదునికి ఒక్కడికి అంటుకుంటాయి, నువ్వు ప్రహ్లాదుని పట్టుకొని అగ్నికుండంలో కూర్చో అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ప్రహ్లాదుని తీసుకొని ఆ హోళిక ఏం చేస్తాడంటే అక్కడ కూర్చుంటుంది, అగ్నిలో కూర్చోడానికి వెళ్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణుని శరణు కోరుతాడు అన్నట్టు. విష్ణువుని శరణు కొడితే ఆ విష్ణుమాయ వల్ల ఏమవుతుందంటే ప్రహ్లాదుడు ఆ ఏదైతే కంబలి ఇస్తాడో అగ్నిశిఖలు అంటకుండా అది ప్రహ్లాదుడికి వస్తుంది. హోళిక ఆ అగ్నికి దహనం అయిపోతుంది అన్నట్టు. సో హోళిక చనిపోయిన రోజు కాబట్టి హోలీని జరుపుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఒక రాక్షసి చనిపోయింది కదా, అంటే ఒక చెడు అనేది అంతమైంది, మంచి అనేది గెలిచింది అని చెప్పడానికి సూచకంగా ఈ హోలీ అనేది జరుపుకుంటారు. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు, వసంత పంచమి అని, బసంత పంచమి అని. ఇది ఎక్కువ ఎక్కడ అంటే మధుర ప్రాంతంలో, శ్రీకృష్ణుడు పుట్టిన ప్రాంతంలో ఎక్కువ జరుపుకుంటారు ఫ్రెండ్స్. అది అంటే 16 రోజుల పండుగగా జరుపుకుంటారు. అంటే శ్రీకృష్ణుడు గోపికలతోనే చాలా ఎక్కువగా ఈ ఆటను ఎక్కువగా ఆడుకునేవాడంట, అందుకని ఇప్పటికీ అక్కడ 16 రోజులుగా ఈ పండుగను జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇది ప్రచారంలో ఉంది స్టోరీ. ఇంకొక స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్, అది ఏంటంటే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తుంది అతన్ని పెళ్లి చేసుకుందామని చెప్పేసి. సో తపస్సు చేస్తున్నప్పుడు అతను యోగంలో ఉంటాడు అన్నట్టు, అంటే ధ్యానం చేస్తూ ఉంటాడు. సో పార్వతిని పట్టించుకోడు, పట్టించుకోకపోతే తను ఏం చేస్తుందంటే మన్మధుడు, యాక్చువల్గా మన్మధుడికి ఇంకొక పేరు కాముడు, కాముడు అంటారు. అంటే ఈ తెలంగాణలో కాముని పుణ్యమ అంటారు ఈ హోలీ పౌర్ణమిని, అయితే కాముడు అని అంటారు. మన్మధుడికి ఇంకో నేమ్ కాముడు అన్నట్టు. అయితే కాముడిని పిలిచి ఏం చేస్తాడంటే పార్వతీదేవి పూలబాణము శివుడి మీదకి వేపిస్తుంది అన్నట్టు. అప్పుడు శివుడు ధ్యానం మీద అంటే ఆయన డిస్టర్బెన్స్ అయిపోయి ఏం చేస్తాడంటే మూడో కన్ను తెరిచి మన్మధుడిని కాల్చి వేస్తాడు, అతను బూడిద చేసేస్తాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి అది లోక కళ్యాణం కోసమే అతడు అలా చేశారు, అతన్ని బతికివ్వండి అని వేడుకుంటారు. అప్పుడు ఏంటంటే ఆయనకి మనిషి రూపం రాదు, అంటే అతను బ్రతికిస్తాడు కానీ అతనికి రూపం రాదు ఫ్రెండ్స్. సో ఆ రోజు కాముడు దహనం చేయబడతాడు కాబట్టి కామదహనం అంటారు. మళ్ళీ బ్రతికాడు కాబట్టి సెలబ్రేషన్స్గా హోలీ అనేది జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇవి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాకు తెలిసినవి కూడా ఇవే, చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అలా చెప్పినవి. సో ఇది హోలీని సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చిన అంటే స్టోరీస్ ఫ్రెండ్స్ ఇవి. హోలీలాగే మనందరి లైఫ్ కూడా కలర్ఫుల్గా హ్యాపీగా ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా హోలీ పండుగను జరుపుకోండి.
ఏంటంటే ఇప్పుడు కరోనా ఉంది కదా, అన్ని కరోనా గైడ్ లైన్స్ అన్ని పాటిస్తూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి హ్యాపీ హోలీ. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ బంగారు తల్లికి సపోర్ట్ చేయండి.